फ्रेंड्स टुडे मैं स्पेशल रेसीपी वच्चेसि नोरूरिंचे नाटुकोड़ी ईगुरु फ्रेंड्स नाटुकोड़ी ईगुरुनी एट्ला चेयालो ईजीगा चाला अंटे चाला ईजीगा चूपिंचिपोतुन्नानु स्टार्ट चेद्दामा फ्रेंड्स वीडियोनी चाला चाला बागुंटदंडि इट्ला चेसुकुंटे इट्ला अंटे अट्ला विडिपोद्दंडि मुक्क एंत सूपर अंटे अंत सूपर गा वच्चेस्तदि चाला सूपर गा वस्तदि फ्रेंड्स ఎంత సూపరో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో చూసి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ వీడియోని ఇట్లా ఫస్ట్ నాటుకోడిని తీసుకున్నానండి మనం ఇట్లా మార్కెట్లో తెచ్చుకున్నాక నీట్గా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి వాటర్ పోసుకుని ఇట్లా చూపిస్తున్నట్టుగా నీట్గా కడుక్కోవాలండి ఒక త్రీ టైమ్స్ ఇట్లా కడిగేసుకుని ఈ నీళ్ళు వంపేసుకోవాలి ఖచ్చితంగా ఒక మూడు సార్లు అయినా నీట్గా ఇట్లా కడిగేసుకోవాలండి ఇది నేను తీసుకున్నది వచ్చేసి ఈ నాటుకొడి ఈ చికెన్ వచ్చేసి కిలో ఉందండి ఇది వైట్ నీళ్ళు వచ్చేంత వరకు ఇవి రెడ్గా ఉన్నాయి కదా వైట్ నీళ్ళు వచ్చేంత వరకు ఇట్లా కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వంచేసుకుందాం ఇట్లా నీట్గా చక్కగా వచ్చేసింది కదండి మనకి నాటుకోడి ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పు వేస్తున్నాను నేను ఒక్క స్పూన్ కళ్ళుప్పు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను కళ్ళుప్పు వేస్తున్నానండి ఇట్లాగా చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక్క పావు స్పూన్ పసుపు అండి ఇట్లా వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు వేసాక కలుపుకుని బాగా నీట్గా కలుపుకుని ఒక్క పది నిమిషాలు దీన్ని ఇట్లా ఉంచేయాలి ఇట్లా చేయడం వల్ల మనకి నాటుకోడి నీసు వాసన అనేది ఉండకుండా ఉంటుందండి నీసు వాసన రాదు అసలు ఇట్లా చేస్తే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎవరికైనా తెలియపోతే ఈ టిప్ యూజ్ అయ్యిద్దని చెప్తున్నాను ఇట్లా ఒక పది నిమిషాలు ఇట్లా ఉంచేసుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాలు అయ్యాక మళ్ళీ వాటర్తో కడిగేసుకోవాలండి ఇట్లా చేయడం వల్ల మనకి కోడి అనేది నీసు వాసన పోయిద్ది మెయిన్గా చెప్పాలంటే ఇట్లా తీసేసుకోవాలి చక్కగా ఇప్పుడు ఈ వాటర్ని ఇట్లా చక్కగా నీట్గా రెడీగా పెట్టుకోవాలండి కంపల్సరీ ఇట్లా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇట్లా చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కప్తో ఇట్లా వేసుకోవాలి కిలోకి అయితే ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ పట్టిద్ది ఇట్లా కొలతలుగా చెప్పాలంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి ఒక పావు కిలో తీసుకున్నాను నేను ఉల్లిపాయల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు వేసేసుకుందాం దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చినండి ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇట్లా ఉల్లిపాయలు కొంచెం వేగాలండి మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు కొంచెం హై ఫ్లేమ్లో వేగితే సరిపోతాయి చూపిస్తాను నేను ఇట్లా వేగించుకోవాలి హై ఫ్లేమ్లో మూడే మూడు నిమిషాలు ఇట్లా కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గితే సరిపోతాయండి ఇట్లా మగ్గిని చక్కగా ఇప్పుడు ఈ నాటుకోడిని దీంట్లో వేసేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఇట్లాగా ఇట్లా కలుపుకున్నాక మంటని
మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఇట్లా ఒక 10 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఈ నాటుకోడి ముక్కల్ని చక్కగా మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలండి 10 నిమిషాలు. ఇట్లా ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని సరి నీట్ గా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక దీంట్లో గరం మసాలా పేస్ట్ అండి. ఈ పేస్ట్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇట్లా ఈ పేస్టు చాలా బాగుంటుంది కర్రీకి. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు అండి. ఇట్లా ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకుని మిక్సీలో వేసుకుని వాటర్ వేసి పేస్ట్ చేస్తే ఇట్లా వస్తుందండి. ఇది నేను ఇప్పుడు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, కిలోకి ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి గరం మసాలా పేస్టు. నీట్గా ఇట్లా గరిటతో కలిపేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుందండి. అప్పటికప్పుడే మిక్సీ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. వీడియో తప్పకుండా చూడండి, ఈ లింక్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఈ గరం మసాలా పేస్ట్ని ఎట్లా చేసుకోవాలో. ఇట్లా నీట్గా కలుపుకున్నాక కొద్దిగా పసుపు అండి, చిటికెడు పసుపు, ఒక్క స్పూన్, ఓకే ఒక్క స్పూన్. ఈ కర్రీకి సరిపడా నేను కల్లుప్పు వేస్తున్నాను, సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఇట్లా కడుక్కున్నప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా, చూసి వేసుకోవాలి. ఒక్క 2 స్పూన్లు కారం వేస్తున్నానండి, ఉప్పు కారం మనకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఈ కర్రీ కారంగా ఉంటేనే బాగుంటుంది. నేను పూర్తిగా 2 స్పూన్లు యాడ్ చేసాను. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇట్లా పూర్తిగా ఒక్కసారి నీట్గా కలిపేసుకోవాలి, ఉప్పు కారం మసాలా అన్నీ చక్కగా ఈ చికెన్కి ఇట్లా పట్టాలండి. ఇట్లా నీట్గా చాలా నీట్గా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఒక 6 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇట్లా ఒక 6 నిమిషాలు అయ్యాక మూత తీసి చక్కగా చాలా బాగా మగ్గిపోద్దండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి, చూపిస్తున్నట్టుగా ఒక 2 గ్లాసులు వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 2 గ్లాసులు వాటర్ని ఇట్లా యాడ్ చేసుకుని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మనకి చికెన్ ముక్క ములిగేంత వరకు ఇట్లా వాటర్ని ఇట్లా యాడ్ చేసుకోవాలండి. కొంచెం నాటుకోడి బాగా ముద్దరుగుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, కొంచెం లేతగా ఉంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సరిపోద్దండి కరెక్ట్గా. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్యలో కలుపుకొని చూసుకోవచ్చు ఒకసారి మూత తీసి కావాలంటే. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడకాలి. ఒక్కసారి ఇప్పుడు కలుపుకొని మనకి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి.
కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి మనకి సరిపడా ఇట్లా కలుపుకున్నాక కొంచెం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు ఒక 10 15 నిమిషాల టైం పట్టిద్దండి ఈ కర్రీ టైం పట్టినా ఇట్లా వండుకుంటే చాలా బాగుంటది ఈ కర్రీ ఇట్లా మత్తేగా చేస్తారు సూపర్ గా చేస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇది ఇట్లానే ఇట్లా వండుకుంటే చాలా బాగుంటదండి ఇట్లా ఒక్కసారి మూత తీసి చూద్దామండి 15 20 నిమిషాల టైం పట్టిద్ది ఇట్లా దగ్గరగా అయిపోవాలి గ్రేవీలా చక్కగా ఇట్లా తినడానికి సూపర్ గా ఉంటదండి బిర్యానీ రైస్ గాని రైస్ కి పుల్కా రోటిస్ దేంట్లోనైనా తినొచ్చు కర్రీ ఇట్లాగా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఎటువంటి డౌట్ ఉండదు చక్కగా నీట్ గా ఉడికిపోద్ది ఇట్లా కొంచెం టైం పట్టినా ఈ కర్రీని ఇట్లా వండుకుంటేనే చక్కగా ఇట్లా ముక్క ఇట్లా వచ్చేస్తదండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా సూపర్ గా ఉడికిపోద్ది చక్కగా ఉడికిపోయిందండి ఫైనల్ గా కొంచెం తరిగిన కొత్తిమీర అండి వేసుకొని ఇట్లా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గరగా కావాలన్నా చేసుకోవచ్చు ఇట్లా ఉంటేనే గ్రేవీలా బాగుంటదండి కర్రీ పూర్తిగా ఈ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఈ నాటుకోడి ఈగురు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కర్రీ సూపర్ గా ఉంటది ఇట్లాగా నేను స్టవ్ ఆపేస్తున్నా